ప్రభుత్వం అతి త్వరలో అమలు చేయబోయే హామీల్లో ఐదు వందలకే గ్యాస్ హామీ ఒకటి త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించనుంది ఇప్పటికే విధి విధానాల్ని అధికారులు సిద్ధం చేశారు మరి ఐదు వందలకే గ్యాస్ ఎవరికి అందిస్తారు ఆ పథకం రూల్స్ ఏంటి సబ్సిడీ ఎవరి అకౌంట్లలో అందిస్తారో అన్న విషయాల్ని ఇప్పుడు చర్చిద్దాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు బాగా సాయం చేశాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ మహిళల అకౌంట్లలో రెండు వేల ఐదు వందలు గృహజ్యోతి లాంటి పథకాలు భారీగానే ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే పథకాలు అమలు చేసే పనిలో పడింది కాంగ్రెస్ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేయగా ఫిబ్రవరి నెల నుంచే రెండు వందల యూనిట్ల కరెంట్ హామీని నెరవేర్చే పనిలో ఉంది ప్రభుత్వం ఈ క్రమంలోనే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేయనుంది ఐదు వందలకే గ్యాస్ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అమలులో ఎదురయ్యే సమస్యలేంటి వాటిని ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై అధికారులు చర్చించి ప్రతిపాదనలను సిద్ధం చేశారు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదుగా ఉంది ఈ పథకంలో భాగంగా ఐదు వందలు వినియోగదారుడు భరించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నలభైపోగా మిగిలిన నాలుగు వందల పదిహేను సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది అయితే ఈ సబ్సిడీ ఏ రూపంలో అందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది వినియోగదారుల అకౌంట్లలోకి వేస్తారా గ్యాస్ కంపెనీలకు అందిస్తారా లేదంటే డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది అయితే సబ్సిడీ తీసుకోవడానికి గ్యాస్ కంపెనీలు నిరాకరిస్తూ ఉండడంతో వినియోగదారుడికే అకౌంట్లలో సర్కారు డబ్బులు వేయనున్నట్టు సమాచారం రాజస్థాన్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు కంపెనీలు సబ్సిడీ ను తీసుకోకపోవడంతో అక్కడి ప్రభుత్వం సబ్సిడీ వినియోగదారుడికి అందిస్తోంది తెలంగాణలో కూడా అదే తరహాలో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలకు తెల్లరేషన్ కార్డే ప్రామాణికం ఐదు వందలకే గ్యాస్ హామీని కూడా తెల్లరేషన్ కార్డు ఉన్న ఉన్నవాళ్లకే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీని ప్రకారం సుమారు అరవై నాలుగు లక్షల కార్డుదారులకు ఈ హామీని అమలు చేయనుంది తెలంగాణ వ్యాప్తంగా సుమారు తొంభై లక్షల తెల్ల రేషన్ ఉన్నాయి వారిలో అరవై నాలుగు లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ ఉన్నట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది మిగిలిన ఇరవై ఆరు లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేదు అర్హులకు మొత్తం ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్టు సమాచారం ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో అనంతరం దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో అనంతరం దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది